వ్యవసాయేతర భూములు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క భూములను రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుకింగ్ ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియో ద్వారా చూద్దాం. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ స్లాట్ బుకింగ్, మనం ఎవరికైనా భూమి కొనదలుచుకున్నా అమ్మదలుచుకున్నా మనం రిజిస్ట్రేషన్ చేయాలి కనుక దానికి ముందుగానే మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ నాన్ అగ్రికల్చర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి, ఒక విండో ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో ఆఖరి వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్కి సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ స్టేటు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం స్లాట్ బుకింగ్ చేయాలన్నా కానీ ఈసీ తీసుకోవాలన్నా మనము ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా చూద్దాం. చూడండి, ఇక్కడ బుక్ యువర్ స్లాట్ అని కనిపిస్తుందిగా కుడివైపున, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సిటిజన్ లాగిన్ అని ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. మనం సిటిజన్ లాగిన్ ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, కింద రిజిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ అయ్యారని ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత మీరు మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. నేను ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా. మనము ముందుగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవచ్చో ఉంటుంది, అలా చేసుకోవచ్చు. మీరు వీడియో ఆఖరి వరకు చూడండి. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఓటీపీ వస్తుంది మొబైల్కు. ఓకే, నాకు ఒక మొబైల్కు ఓటీపీ వచ్చింది, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్యాప్చా ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. కంపల్సరీగా క్యాప్చా మారుతూ ఉంటుంది, ఇదే ఉండదు. జాగ్రత్తగా క్యాప్చా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, యువర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యూజర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అంటే మనకు రిజిస్ట్రేషన్ పూర్తయిందని వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు. వెంటనే మన మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ ఏంటంటే మనకు ఒక పాస్వర్డ్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు, ఆ పాస్వర్డ్ మార్చుకున్నామని మనకు వస్తుంది. ఇక్కడ నేను నేమ్ ఎంటర్ చేస్తున్నాను. మనం లాగిన్ చేసుకోవాలి కదా ముందుగా. ఇప్పుడు నేమ్ ఎంటర్ చేశాను, మందు మరలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, క్లిక్ లాగిన్ అని క్రియేట్ చేశాను. ఇక్కడ మళ్ళా మొబైల్ నెంబర్ వచ్చింది, ఇక్కడ ఒక పాస్వర్డ్ వచ్చింది. పాస్వర్డ్ మనకు మొబైల్కి వస్తుందండి. ఆ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ మార్చుకోమని చెప్పి మళ్ళా వచ్చింది. ఇక్కడ మనము పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్, మీ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ను కంపల్సరీగా ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో పాస్వర్డ్ ఎలాగ ఇవ్వాలంటే మనము కంపల్సరీగా నెంబర్స్ ఇవ్వాలి, క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, స్మాల్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడ మనకు తీసుకుంటుంది క్యాపిటల్ లెటర్, నెంబర్స్, స్మాల్ లెటర్స్ ఇచ్చి అప్డేట్ పాస్వర్డ్ అని ఎంటర్ చేయండి. చూడండి, పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది, పాస్వర్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వచ్చేది. ఇక్కడ క్లిక్ టు లాగిన్ అగైన్ కనిపిస్తుంది కదా, మళ్ళీ మనం లాగిన్ పేజీకి వచ్చేయాలి. వచ్చిన తర్వాత మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మనం కొత్తగా పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చాను జాగ్రత్తగా, పాస్వర్డ్ను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేయగానే ఈ విధంగా మనకు లాగిన్ పేజీ, మనకు ఐడి వచ్చింది మన మొబైల్ నెంబర్ తోటి, యూజర్ ప్రొఫైల్ వచ్చింది, ఇక్కడ లాగ్అవుట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ హోమ్ పేజీ, స్లాట్ బుకింగ్ ఇన్స్ట్రక్షన్స్, స్లాట్ బుకింగ్, అప్లై వితౌట్ ఆధార్. ఈ వీడియోలో మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చో చూపించాను. స్లాట్ బుకింగ్ కొరకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇది స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన విధానం. మీరు నెక్స్ట్ వీడియోలో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్కు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి. ఆ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. మీరు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేసేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు త్వరగా అందాలనుకున్న వారు క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.